నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కోబాల్ట్‌పేట దేవపురం ఒకటవ లైన్‌లో ఈ రోజు 50 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు కల్వర్ట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నగర పాలకులు ప్రజా ప్రతినిధులు ఈ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. అలాగే స్టేడియంలో వివిధ క్రీడా కార్యక్రమాల ఏర్పాట్లకు అంచనాలు వేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, ఎమ్మెల్సీ లేలా పిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దేవానంద్, స్థానిక కార్పొరేటర్ రాజలత, డివిజన్ అధ్యకులు పఠాన్ సైదాఖాన్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ పఠాన్ జమీరా బేగం తదితరులతో కలిసి దేవాపురం ఒకటో లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా స్టేడియం అభివృద్ధిని కాంక్షిస్తానే మేమందరం కూడా, ఎందుకంటే వన్ టూ ఇయర్స్ నుండి కూడా మనం చూస్తూ ఉంటే కరోనా మూలంగా స్టేడియం కూడా ఓపెన్ కాకపోవడం కొద్దిగా ఇబ్బందులు పడతాం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. మరి అలాగే ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు సంబంధించి స్టేడియంలు ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి గవర్నమెంట్ మరి రేపు వచ్చే తీసుకుపోయే నిర్ణయాన్ని బట్టి సంక్రాంతి సంబరాల మీద కూడా మేము కూడా నిర్ణయం తీసుకుంటాము. మాకైతే సంక్రాంతి సంబరాలు కొద్దిగా సరే చేయాలనే ఒక ఇది ఉంది. గవర్నమెంట్ స్టెప్స్ని బట్టి దాన్ని బట్టి ఏం చేయాలనే దాని మీద కూడా మేము ఆలోచన చేస్తాం. మరి అలాగే ఈరోజు కోబాల్ట్‌పేట సంబంధించి 50 లక్షల రూపాయలు డ్రైన్ అను చిన్న రోడ్డు వర్క్లు కూడా ఇవాళ మేము శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. 30 సంవత్సరాలుగా ఇక్కడ అవస్థ పడుతున్న ప్రజల సమస్యని గత కొన్ని రోజుల్లోనే మరి ముందుకొచ్చి అన్న వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ వర్క్ని రోడ్డుని వేయించడం జరుగుతుంది. దాదాపుగా 240 మీటర్ల పొడవు గల రోడ్డు, 16 అడుగుల రోడ్డుని. అంతేకాకుండా ఇదే 34 డివిజన్లో మళ్ళీ కోబాల్ట్‌పేట మూడో లైన్లో మరి 11 కల్వర్టర్ల నిర్మాణం జరుగుతుంది. 165 మీటర్ల డ్రైన్ నిర్మాణం జరుగుతుంది. బ్రాడీపేట 2019 నుంచి 2021 వరకు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజే లేదు రోడ్డు మీదకి నీళ్లు. అలాంటి రోడ్డు కూడా 135 మీటర్ల రోడ్డు, 5 కల్వర్టుల నిర్మాణం వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గుంటూరులోని జిన్నా టవర్ పేరుని ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందేనని భారతీయ జనతా పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యకులు పాటిబండ్ల రామకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడారు. జిన్నా టవర్కి సపోర్ట్ చేసేవారంతా దేశభక్తులు కాదని చెప్పారు. హిందువుని చంపిన కేసులో శిక్షను తగ్గించిన కారణంగానే గుంటూరులో జిన్నా టవర్ ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం ఓట్ల కోసమే అధికార వైసీపీ జిన్నా టవర్ పేరు మార్చేందుకు ప్రయత్నించడం లేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో జిన్నా టవర్ పేరు మార్చే వరకు విడతల వారీగా నిరసనను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. మీకు దేశభక్తి లేదా? మీకు దేశభక్తులు అంటే పడదా? ఒకవేళ ఈ ప్రజలు పొరపాటున ఈ దేశభక్తి గురించి మాట్లాడుకొని వీళ్ళందరూ ఏకమైపోతే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు దెబ్బతింటాయని మీకు ఇంత హడావిడి అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ తొందర మీరు ప్రజల సమస్యల మీద పెట్టవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చాలా కరెక్ట్గా చెప్తా ఉంది. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కూడా మేము ఒక తీర్మానం చేశాం, జిన్నా పేరు మార్చాల్సిందే. దీనిలో వెనకడుగు వేసేది లేదు, మడమ తిప్పేది లేదు, తగ్గేది లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. జిన్నా టవర్ పై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో టవర్ కి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈరోజు జిన్నా టవర్ ని పరిశీలించి రక్షణ చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులోని జిన్నా టవర్ వివాదంపై మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఈ మేరకు ఇప్పటి వరకు జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే అంటూ బీజేపీ డిమాండ్ చేస్తుండగా తాజాగా టవర్ రక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు గురువారం జిన్నా టవర్ ని పరిశీలించారు. టవర్ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేషన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడారు. జిన్నా టవర్ పై కొందరు దుండగులు దాడి చేస్తారనే సమాచారం ఉన్నందున టవర్ కి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిరంతరం పోలీసుల నిఘా కొనసాగుతుందని చెప్పారు. జిన్నా టవర్ కి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ వలయంలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంటే దుండగలిచే దాడి చేయించి రాజకీయ లబ్ది పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తమకి పక్కా సమాచారం ఉన్నందునే జిన్నా టవర్ కి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ప్రతిపక్ష టీడీపీకి అలవాటుగా మారిందని మేయర్ విమర్శించారు. ఆ యొక్క ఫౌంటైన్ కూడా ఒక కంచెని ఏర్పాటు చేసి మరి
पूर्ति रक्षण वलय में पेटे आलोचन अस्टमेंट तैयार बीजेपी पार्टी उपवाद तो वस्तु वैएस कांग्रेस पार्टी संबंध मैम प्रभुत्वं अधिकार मत उदेश रच्चे अवकाशा ताव लेकिन मे प्रयत्न अंदव दाड़ चेप्ची बीजेपी वाली तेलुगुदेश वैसी संबंधी वैसी प्रभुत् जगनमोहन रेड्डी मेरे दुमेती पोल वाल प्रयत्न चेसेट कार्यक्रम वाले विश्वसाइन सामचारबी मे दाख संबंधी पोलिस रिक्वेस्ट అదే విధంగా గుంటూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కావటి ఆరోపించారు. అందుకోసమే జిన్నా టవర్ పేరు మార్చాలని పదే పదే డిమాండ్ చేస్తుందని చెప్పారు. అయితే జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేసే ఏపీ బీజేపీ నాయకులు ఒక్కసారి చరిత్రను తెలుసుకోవాలని చెప్పారు. గతంలో మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్కే అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా సమాధిని సందర్శించారని తెలిపారు. కేవలం సమాధిని సందర్శించడమే కాక జిన్నాను లౌకికవాదిగా అద్వానీ అభివర్ణించారని ఆయన గుర్తు చేశారు. హోదాలో ఆ రోజు పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జిన్నా గారి సమాధికి స్వయాన అప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీ సంబంధించిన సీనియర్ సభ్యులు అప్పుడు హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి తర్వాత రెండో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అద్వానీ గారు అని చెప్పేసి దేశం మొత్తం ప్రపంచం మొత్తం చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు స్వయాన 2005వ సంవత్సరం అనుకుంటా 2005వ సంవత్సరంలో స్వయాన అద్వానీ గారు పాకిస్తాన్ వెళ్లి జిన్నా గారి యొక్క సమాధిని సందర్శించి ఆయన నివాళులు అర్పించి లౌకికవాది మహమ్మద్ ఆలీ జిన్నా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తి భారతదేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్వయాన అద్వానీ గారే ఆ రోజు 2005లో మాట్లాడినటువంటి మాట ఒక్కసారి బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను వాళ్ళకి కోరుతా ఉన్నాను. 50వ డివిజన్లో పలు అభివృద్ది పనులకు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ వనమ బాలవజ్రబాబు శంకుస్థాపన చేశారు. శారదా కాలనీ, మల్లికార్జునపేట ప్రాంతాల్లో రోడ్లు, ట్రైన్ల నిర్మాణ పనులకు 48 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేస్తున్నట్లు వారు తెలిపారు. దశల వారీగా అభివృద్ది పనులు చేపడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరి ఏది ఏమైనా సరే ప్రజలకి, ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్లి మనం ఏ విధంగా మనం ఓట్లు అడిగామో అదే విధంగా వాళ్ళందరికీ పంచేన ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఈరోజు డైమండ్ బాబు గారు చక్కగా మన సంబంధించి దానికి మరి అంటే ఈ వార్డుకి ఒక కార్యవర్గం నిర్మించేసి ఏ సచివాలయం ఆ సచివాలయం మరి ప్రైవేట్ పరంగా కూడా ఉన్న కార్యకర్తలను నియమించేసి చక్కగా పరిపాలన అందించే విధంగా మన అడుగులు ముందుకు వేస్తూ నడుస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మరి గుంటూరు నగరంలో ఎక్కడైనా సరే మనం అందరం కలిసి మెలిసి మరి చెట్లు నాటడం, పచ్చగా ఉండటం అంటే ఏ నగరం లేనట్టు విధంగా ఈ గుంటూరు నగరాన్ని చేయటం అది మా బాధ్యత కాదు, మీ బాధ్యత కూడా. సిమెంట్ ఇసుక రేట్లు తగ్గించి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ కు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ద, సిమెంట్ ఇసుక ధరలు తగ్గించడంలో లేదని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత 2.5 ఏళ్ల కాలంలో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. అల్ట్రాటెక్, భారతీయ సిమెంట్ రేట్లు అధికంగా ఉన్నాయన్నారు. పనులు కొరవడి భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు సిమెంట్ ధరలు పెరగడంతో కాంట్రాక్టర్లు లబోదిబోం అంటున్నారని రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని పరీక్షా భవన్లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కి మంచి స్పందన వచ్చింది. జిల్లా స్థాయిలో ప్రదర్శన ఏర్పాటు చేసిన విద్యాశాఖ విజేతలను రాష్ట స్థాయి ఎగ్జిబిషన్ కి ఎంపిక చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడం ఎంతైనా అవసరమని పలువురు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని పరీక్షా భవన్లో గురువారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కి విశేష స్పందన వచ్చింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని ప్రదర్శన ఏర్పాటు చేశారు. పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గణితం వంటి అంశాలపై ప్రయోగాలు తయారు చేసి విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మండల స్థాయిలో విజేతలైన వారిచే జిల్లా స్థాయిలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ సుబ్బారావు, ఏపీసీ ఎం వెంకటప్పయ్య, సీఎంఓ బసవరాజు, ఉర్దూ డీఐ కాసిం, సైన్స్ ఆఫీసర్ మధుకుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉద్దేశాన్ని వారు మీడియాకు వెల్లడించారు. జిల్లా స్థాయిలో విజేతలైన విద్యార్థులచే త్వరలో రాష్ట స్థాయి ప్రదర్శన నిర్వహిస్తామని వారు ప్రకటించారు. మండల స్థాయిలోనూ డివిజన్ స్థాయిలోనూ సెలెక్ట్ అయ్యి జిల్లా స్థాయికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి స్టేట్కి కూడా పంపించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి రూరల్ ఏరియాలో విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన, తర్వాత మ్యాథ్స్ పట్ల వాళ్ళకున్న అభిరుచిని బయటికి తీయడం కోసము ఈ ఎగ్జిబిషన్ను 6 అంశాలలో పెట్టడం జరిగింది. పూర్తిగా పిల్లల్లో
वार సైన్స్ పట్ల ఒక సైంటిస్ట్ కావాలనే ఒక ఉద్దేశము తర్వాత గణితం పూర్తిగా మనం నేర్చుకుంటే మనం నిజ జీవితంలో మన యొక్క సమస్యలు ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని మీద పిల్లల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది। 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును మరో గ్రామం వ్యతిరేకించింది। తుల్లూరు మండలం లింగాయపాలెంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు। రాజధాని అమరావతిలోని 29 గ్రామాలతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెబతామని అధికారులు వెల్లడించారు। ఈ యొక్క గ్రామ సభలో మన యొక్క లింగాయపాలెం ప్రజలు మనకి మాకు సిఆర్డీలో గతంలో ఉన్నట్టుగా 29 గ్రామాలు ఉంటేనే మే అమరావతి సిటీ క్యాపిటల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఆమోదిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ఈ శ్రీయుత కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన 19 గ్రామ పంచాయతీలకు మేము అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండడానికి మేము వ్యతిరేకం అని చెప్పి తెలియజేయడం జరిగింది। పెండింగ్ స్కాలర్షిప్లు మెస్ కాస్మెటిక్ ఛార్జీల మంజూరు కోరుతూ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా నిర్వహించారు। ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన ఆందోళన జరిగింది। పేద పరుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యను దూరం చేసి అన్యాయం చేస్తుందని ఏఎస్ఎఫ్ జిల్లా నేతలు నాసర్జీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు। పీజీ కళాశాలలోని విద్యార్థులకు విద్యావస్తు దీవెనను రద్దు చేయడం దుర్మార్గమన్నారు। సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు హీనమై పట్టించుకోవడం లేదని బకాయి స్కాలర్షిప్లు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఊసేయడం లేదని వాపోయారు। ఏడేళ్ల విద్యార్థుల జీవితాలను సైతం ఆర్థికంగా దిగజార్చుతుందన్నారు। ఇవన్నీ ప్రశ్నిస్తే పోలీసుల చేత జగన్ ప్రభుత్వం నిర్బంధిస్తుందని నాసర్జీ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు। ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తా విద్యార్థుల్ని విద్యార్థి నాయకుల్ని ఇబ్బంది పెడతా ఉంది, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। ఏదైతే మరి ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి విద్యార్థులు అనుకుంటున్నారో మరి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకుండా మరి అడ్డుకుంటా ఉంది, వాటిని ప్రభుత్వం ఆలోచించి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని చెప్పి ఐఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇవి బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।